వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పగడబందిగా పూర్తి చేశాం. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజుబాబు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే సహించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. టీడీపీ నేతల స్పష్టం. వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైవి సుబ్బారెడ్డి. नगर कमिश्नर विश्वनाथ. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు అన్ని పగడబందిగా చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజుబాబు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 11 సెంటర్లలో 33 జెడ్పీటీసీ స్థానాలకు 419 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇందుకోసం 3200 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. 3 అంచెలుగా లెక్కింపు కార్యక్రమాన్ని మానిటర్ చేస్తామని, అందులో భాగంగా తొలుత ఆర్మోల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని, అలాగే 11 మంది స్పెషల్ ఆఫీసర్లను 11 కౌంటింగ్ సెంటర్లకు నోడల్ అధికారులుగా కేటాయించామని, వీరితో పాటు 3 జాయింట్ కలెక్టర్లను 3 డివిజన్లకు సూపర్వైజరీ అధికారులుగా నియమించామన్నారు. చిత్తూరు డివిజన్కు జాయింట్ కలెక్టర్ అభివృద్ధి వీరబ్రహ్మం, మదనపల్లి డివిజన్కు జాయింట్ కలెక్టర్ హౌసింగ్ వెంకటేశ్వర, తిరుపతి డివిజన్కు జాయింట్ కలెక్టర్ ఆసరా రాజశేఖర్లు సూపర్వైజరీ అధికారులుగా ఉంటారని తెలిపారు. ఏజెంట్లందరికీ కోవిడ్ టెస్టులు చేసిన తర్వాతే కౌంటింగ్ హాల్కు పంపడం జరుగుతుందని, అలాగే మాస్కులు శానిటైజర్లు ఫేస్ షీల్డ్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఏజెంట్లకు ర్యాపిడ్ ఆర్పిటీసీఆర్ కోవిడ్ టెస్టులు ఇప్పటికే చేస్తున్నామన్నారు. కోవిడ్ వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కోవిడ్ నిబంధనలతో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 11 సెంటర్లలో భద్రతా పరంగా కోవిడ్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నియమావళి మేరకు కౌంటింగ్ హాల్లో మీడియాకు అనుమతి లేనందున మీడియా కొరకు కౌంటింగ్ సెంటర్లో ఒక ప్రదేశాన్ని కేటాయిస్తామని, సమాచార సేవ సిబ్బందితో పాటు ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ను కూడా పెడుతున్నామని, వారి ద్వారా మీడియాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. ఫలితాల సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రముల పరిసరాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార అనధికారుల సమన్వయంతో సజావుగా లెక్కింపు ప్రక్రియ జరిపేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలిపారు. అరేంజ్మెంట్స్ చిత్తూరు జిల్లాలో అన్ని రకాలుగా చేయడం జరిగింది. సుమారు 3200 మంది స్టాఫ్ని ఎక్స్క్లూజివ్గా ఈ కౌంటింగ్ నిమిత్తం డ్యూటీ చేయడం జరిగింది. మనకి ఎంపీటీసీ 419 స్థానాలకి అండ్ జెడ్పీటీసీ 33, టోటల్గా 11 కౌంటింగ్ స్టేషన్స్లో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు జరగనుంది. సో ఈసారి ప్రత్యేకంగా ఏమిటంటే, కౌంటింగ్ స్టాఫ్తో పాటుగా 3 అంచెల మానిటరింగ్ విధానాన్ని మనం పెట్టడం జరిగింది. అక్కడ ఆర్ఓ ఎలాగా మనకి ఫీల్డ్లో ఉంటారు, టోటల్గా జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రాసెస్ని అంతా కూడా వారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. వారిపైన సూపర్వైజింగ్ స్టాఫ్ కింద
స్పెషల్ ఆఫీసర్స్ ని 11 పోలింగ్ కౌంట్ సెంటర్స్ కి 11 మందిని స్పెషల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. వారిపైన ముగ్గురు జాయింట్ కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, జాయింట్ కలెక్టర్ ఆసరా, జాయింట్ కలెక్టర్ హౌసింగ్, వీరు ముగ్గురిని కూడా మూడు డివిజన్స్ కి మదనపల్లి, చిత్తూరు, తిరుపతి డివిజన్ సంబంధించి మనం సూపర్వైజింగ్ ఆఫీసర్స్ కింద, నోడల్ ఆఫీసర్స్ కింద పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ కోవిడ్ దృష్ట్యా ఈ కౌంటింగ్ లో జనాలు రావడం, ఎక్కువ మంది గ్యాదర్ అవడం ఉన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో కోవిడ్ నార్మ్స్ ని చాలా ఈసారి చాలా స్ట్రిక్ట్ గా మేము అమలు చేయడం జరుగుతుంది. ఆల్ ఏజెంట్స్ ఎవరైతే ఏజెంట్స్ కింద వస్తున్నారు, క్యాండిడేట్స్ దొరికిన వారందరికీ కూడా పూర్తిగా కోవిడ్ టెస్ట్ చేసిన తర్వాతే హాల్ లోకి అలౌ చేయడం జరుగుతుంది. టెస్ట్ తో పాటుగా మేము అక్కడ కోవిడ్ సంబంధించినటువంటి మాస్క్, శానిటైజర్స్ అండ్ ఆల్సో ఫేస్ షీల్డ్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కోవిడ్ రూపంలో ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు నిన్నటి నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రోజు చాలా మటుకి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు మా స్టాఫ్ అందరూ కూడా. సో మేము చిత్తూరు జిల్లాలో రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించిన 11 స్టేషన్స్లో అన్ని రకాలుగా భద్రతా దృష్ట్యా, కౌంటింగ్ దృష్ట్యా, కోవిడ్ దృష్ట్యా, తర్వాత మానిటరింగ్ దృష్ట్యా అన్ని పరిస్థితులను కూడా మేము ఫుల్గా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ బీసీ నాయకుడు అయ్యన్న పాత్రను ప్రశ్నిస్తే సహించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్ గత 2 ఏళ్ల కాలంలో ప్రజలపై ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేస్తున్నారని, రక్తాన్ని పీల్చుకుంటున్నాడని, చివరికి చెత్తపై కూడా పన్నులు వేసి చెత్త పాలకుడుగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై టీడీపీ బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ప్రజాస్వామ్యం బద్దంగా పౌర హక్కులను ప్రశ్నించారని, అయితే దీన్ని సహించలేని ముఖ్యమంత్రి మరో బీసీ నేత జోగి రమేష్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ఉసిగొలపడం హేయమైన చర్య అని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేశారు. బీసీల మధ్య చిచ్చు రాజేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి తెగబడ్డ వైసీపీ నేత జోగి రమేష్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం ఫ్యాక్షన్ సంస్కృతిని, కత్తుల రాజకీయాన్ని ప్రోత్సహించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గౌరవప్రదమైన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ రాక్షసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మారుస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముఖం, టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ సుబ్బు, తెలుగుదేశం కార్పొరేటర్ అశోక్, జహంగీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలపైన పన్నులు వేస్తూ రక్తం పీల్చేస్తాడు, దాన్ని ముఖ్యమంత్రిని చెత్త ముఖ్యమంత్రి గారు అన్నాడు. అంటే దేనిపైన అయినా సరే, ఎలక్ట్రిసిటీ కరెంటు పైన పన్ను వేస్తున్నారు, చార్జెస్ పెంచేస్తున్నారు, అదేవిధంగా రైతులకు కావాల్సిన పనిముట్లు ఇవ్వడం లేదు. 200 సంవత్సరాలుగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మహిళల్ని 500 మందిని మరి ఈరోజు దీన్ని మహిళల్ని అత్యాచారాలు చేస్తా ఉంటే కూడా దానిపైన కూడా స్పందిస్తా ఉంటే దానికి కూడా తప్పుపడతా ఉన్నారు. రోజుకో సంఘటనలు రోజు రోజుకు రావడం కష్టంగా రగిలిపోతా ఉంది ఈరోజు మరి ఈ ఆంధ్రప్రదేశ్. దానికి మేము ఉండి అడుగుతున్నాం, అయ్యా నీకు ఈరోజు ఏది చేసినా ఈ మరి ప్రజలు మెప్పు కోసం చేయండి, నీకు మెజారిటీ ఇచ్చారు, ప్రజలకి కావలసిన కార్యక్రమాలు చేయండి, కానీ ఇంకోటి కాదు అనేదే మేము ఈరోజు తెలియజేస్తున్నాం. మరి జోగి రమేష్ హిస్టరీ తెచ్చుకుంటే 16 కేసులు ఉన్నాయి, దాంట్లో సెక్షన్లు లేని సెక్షన్లు లేవు, అన్ని సెక్షన్లు ఉన్నాయి. 420, 470 అది కూడా మీకు నేను ఇస్తాను. ఆయన పైన కూడా సుమారు 50 సెక్షన్ల పైన కేసులు ఉన్నాయి ఆయన పైన కూడా. మరి ఇంత మరి రౌడీ షీటర్గా ఉన్నాడు ఆయనకి, మరి 420 కేసులు అంటే చీటింగ్ కేసుల్లో కూడా ఉన్నాడు ఆయన. మరి ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి
చంద్రబాబు రెడ్డి ఇంటిపాడికి పోవడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మేము ఈ రోజు మరి ఈ ఇష్యూ పైన ఏ పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జోగి రమేష్ ఏవంగా ముఖ్యమంత్రి ఏటుగా పెట్టి వాళ్ళపైన ఎవరంటే ప్రోత్బలం చేసి పంపించాడు దాన్ని డీజీపీ గారు కేసు బుక్ చేయాలని ఏ పరిస్థితుల్లోనైనా క్షమాపణ కూడా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చెప్పాలనేదే ఈ రోజు మా డిమాండ్ గా మేము కోరుతున్నాం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ దంపతులు కాణిపాకం ఆలయ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగానే స్థానిక ఎమ్మెల్యే బాబు కాణిపాకం ఆలయ ఈవో వెంకటేష్ ఘన స్వాగతం పలికారు అనంతరం సంప్రదాయబద్ధంగా టీటీడీ చైర్మన్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించారు అనంతరం అధికారులు వేద పండితులు వారిని కాణిపాకం ఆలయ ఈవో వెంకటేష్ ప్రత్యేక దర్శనం కల్పించి స్వామి వారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ తో పాటు ఆర్టీసీ చైర్మన్ విజయానంద రెడ్డి మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి కాణిపాకం సర్పంచ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి సాంప్రదాయంగా వస్తున్న పద్ధతిని అనుసరించి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైనటువంటి కళ్యాణం కార్యక్రమం సందర్భంగా ప్రసిద్ధ వినాయక స్వామి గారి తిరుమల తిరుపతి దేవస్థానం తరపు పట్టు వస్త్రాలు మామూలుగా సెప్టెంబర్ నెల పదవ తారీఖు అత్యంత వైభవంగా జరుపుకుంటారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ 18వ తారీఖున శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గారి కళ్యాణోత్సవ కార్యక్రమం కళ్యాణం ఆ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడం అనే సాంప్రదాయంగా వస్తుంది దాని ప్రకారమే ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంకో ప్రధాన అంశం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకి ఇక్కడున్న ఆలయ యజమానులకి ప్రజలందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వరసిద్ధ వినాయక స్వామి గారికి బంగారు రథం సమర్పించే కార్యక్రమం చిత్తూరు నగరానికి కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నగర కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో జీవన ప్రమాణాలు పెంపొందించడంతో పాటు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు నగరపాలక సంస్థ అధికారులతో పాటు నేతలతో చర్చించడం జరిగిందని ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగర పరిధిలోని 6 ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాలలో కాలుష్య నియంత్రణకు తగు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం అవసరమైన నిధులను కేటాయించనుందని పేర్కొన్నారు చిత్తూరు నగర ప్రజలు సైతం అధికారులు చేపడుతున్న కాలుష్య నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నాణ్యమైన వాహనాలను కొనుగోలు చేసి కాలుష్య నియంత్రణకు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు నగర ప్రజలకు నమస్కారం ఈ మధ్యనే జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీ ఏకే ఫరీడా సార్ మా డిఎంఏ గారు ఈ ఎయిర్ పొల్యూషన్ విషయంలో మన నాన్ అటాచ్మెంట్ సిటీస్ కింద మనల్ని తీసుకునేసి ఈ సిటీకి క్లీన్ ఎయిర్ లివింగ్ స్టాండర్డ్స్ బాగా పెంచేదానికోసం తగిన చర్యల కోసం ప్రపోజ్ చేశారు దానికి సంబంధించి గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఇతర మా పాలకవర్గంతో సంప్రదించి ఒక 6 జంక్షన్ డెవలప్మెంట్స్కి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేస్తున్నాము జంక్షన్ డెవలప్మెంట్స్ ద్వారా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ తీసుకొని రావడం ద్వారా మనకు ఈ వాహన నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించేసి ఈ ఎమిషన్స్ నుంచి వచ్చే పొల్యూషన్ను తగ్గించడం కోసం తగిన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులను సద్వినియోగం చేసుకునేసి
पोल्यूशन विषय में तगिन जाग्रतलु तीसुकोवडानिकि कोन्नि चोट्ल एर्पाटु चेयडं जरुगुतुंदि। दीनि विषय में वाहन उद्गारालु विषय में ఈ ఎమిషన్స్ని తగ్గించడానికి నగర ప్రజలందరూ కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏవైతే ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వెహికల్స్ ని కొనుగోలు చేస్తూ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ప్రకారం పాత వెహికల్స్ విషయంలో తగిన విధంగా ప్రవర్తిస్తూ మంచి లివింగ్ స్టాండర్డ్స్ కోసం కావాల్సినటువంటి ఎయిర్ క్లీనింగ్ కోసం ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి చర్యలకు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము। एपी मेडिकल कांट्राक्ट आउटसोर्सिंग कार्मिकुल समस्या परिष्कारं कोसम 28న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని एपी मेडिकल कांट्राक्ट आउटसोर्सिंग ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్లు తెలిపారు। एपी मेडिकल कांट्राक्ट आउटसोर्सिंग ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదుట శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయడంలో నిర్లక్ష్యం తగదని కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి కార్మికులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు। యూనియన్ అధ్యక్షుడు జయచంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి చంద్రలు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన 549 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంఘ స్థానిక నాయకులు గోపినాథ్ మణి గిడ్డుబాయ్ గంగాధర్ గణపతి రమాదేవి యూనియన్ నాయకులు జగదీశ్వరి రంజిత కావేరి సుబ్రహ్మణ్యం మూర్తి రఘు పాల్గొన్నారు। సెక్యూరిటీ శానిటేషన్ వర్కర్స్ కు అమలు చేయాలని చెప్పేసి అది ఇచ్చిన 2.5 సంవత్సరమైనా కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయము। కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సెక్యూరిటీ గార్డ్స్ కి శానిటేషన్ కి 549 ప్రకారం 16,000 రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా చలో విజయవాడ ప్రోగ్రామ్ 28వ తారీఖు అమలు చేసి అక్కడ విజయవాడలో అన్ని కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము। కాబట్టి మా డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ వర్కర్స్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము। పెరటాసి మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలోని అనిపిరి పాదాల మండపం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పిండి దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు। భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పెరటాసి మాసంలో శ్రీవారిని దర్శించుకున్నారు। అందులో భాగంగా తిరుపతిలోని అనిపిరి పాదాల మండపం వద్ద భక్తులు పిండి దీపాలు పెట్టి తలిగారాధన చేసి కర్పూర హారతులను సమర్పించారు। అనంతరం పాదాల మండపం వద్ద శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెరటాసి మాసంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామని తెలిపారు। తమ కోరిన కోరికలు నెరవేర్చేందుకు పిండి దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నానని చెప్పారు। తన చిన్నతనం నుండి తన తల్లితో ప్రతి సంవత్సరం పెరటాసి మాసంలో పాదాల మండపం వద్ద శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నానని భక్తురాలు తెలిపింది। అదే విధంగా ఈ సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు పాదాల మండపానికి వచ్చామని తెలిపారు। మూడు వేర్వేరు సంఘటనల్లో దాదాపు టన్ను ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు ఆదేశాల మేరకు డిఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన మూడు టీంలు వివిధ అటవీ ప్రాంతాలకు కూంబింగ్ వెళ్లారు। ఆర్ఎస్ఐ లింగాధర్ టీం రేణుగుంట మండలం కరకంబాడి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకొని వస్తుండగా చుట్టుముట్టారు। వారిలో ముగ్గురు పట్టుబడగా వారిని తమిళనాడు తిరునామలైకి జిల్లాకు చెందిన నడుపయన్ అన్నాదొరై సుకుమార్ కాగా మరో వ్యక్తిని జువనైల్ హోంకు తరలించారు। వీరి నుంచి 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు। అదేవిధంగా ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీం కరకంబాడి రోడ్డులోని హరిత కాలనీ వద్ద
ఎర్టిగా వాహనంలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారు ట్రాఫిక్ పోస్ట్ పోలీసులను చూసి వాహనం వదిలి చీకట్లో కలిసిపోయారు. అక్కడ కారుతో పాటు 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో తీంద్రగుంట అటవీ ప్రాంతంలో ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీం కూంబింగ్ చేస్తుండగా కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారు దుంగలను పడేసి పారిపోయారు. అక్కడ 10 ఎర్రచందనం దుంగలను లభించాయి. మొత్తం 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని ఇవి మొత్తం టన్ను వరకు బరువు ఉన్నట్లు ఎస్పి సుందర్రావు తెలిపారు. ఇక అక్కడ మిగతా పారిపోయినటువంటి మా వాళ్ళని చూసి పారిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. వాళ్ళు కూడా చేసి పట్టుకోవడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:20 గంటలకి హరిత కాలనీ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా కొంతమంది ఈ ఇక్కడ కనబడుతున్నటువంటి దొంగలని తీసుకొని పోతూ ఉన్నారు. అక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్టిగా వెహికల్ KA52M5070 ఆ నెంబర్ కలిగినటువంటి దానిలో ఈ దొంగల్ని లోడ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ సమయంలో అప్పటికీ కొంత లోడ్ చేసేసారు. ఆ తర్వాత మిగతా అక్కడ పడేసేసి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎమ్మడబడేసేసి వాళ్ళని పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అక్కడ 10 దొంగలు అక్కడ దొరికినాయి. వాటి యొక్క వెయిట్ వచ్చేసి 289 కేజీలు, సుమారు 30 లక్షల రూపాయలుగా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి అక్యూజ్డ్ అనేటువంటి వాళ్ళు ఆ లాగ్స్ని దాంట్లో పడేసేసి రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి యథేచ్ఛగా రవాణా చేయడంతో పాటు యువతను వాటికి బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు బాలికపై లైంగిక దాడులు అధికమయ్యాయని ఇందుకు ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య అని స్పష్టం చేశారు. ఓవైపు ఉద్యోగాలు లేక యువత చీప్ పోటర్ కొట్టి గంజాయి తాగి రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారని, సినిమా వాళ్ళు డ్రగ్స్ మధ్యలో ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా చూపడం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే డ్రగ్స్ గంజాయి సరఫరా అయ్యే చోటును నిర్మూలన చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజలు పేదరికంతో బతుకుతుంటే నాయకులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని, తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన వాడికి సైతం టీటీడీ బోర్డులో చోటు కల్పించడం సిగ్గుచేటని అన్నారు. నిరుద్యోగం విపరీతంగా కనిపిస్తా ఉంది. నాకు తెలిసి గత 5-10 సంవత్సరాల్లో ఒక్క శాశ్వత ఉద్యోగం వచ్చినట్టుగా నేను చూడలా, విన్లా. ఏదో అవుట్సోర్సింగ్లో చిమ్ముకునేది తుమ్ముకునే ఉద్యోగాలు, పడిపోయే ఉద్యోగాలు, తీసేసే ఉద్యోగాలు. ఉద్యోగస్తులకు కూడా జీతాలు సరిగ్గా అందటం లేదు. అది ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఇంకొక పక్క డ్రగ్స్, ఆ ఎర్రంగా బుర్రంగా ఉండేవాళ్ళని పిలిచి, అమాయకులను పిలిచి, మరి ఏజెన్సీలు వాళ్ళని వేపించడం చూస్తూ ఉన్నా, వేధించడం చూస్తున్నా. ప్రభుత్వానికి తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయని. వాళ్ళని అవి ఆపకుండా ఈ ఎర్రంగా బుర్రంగా ఉండే సినిమా తారలను పిలిచి సరదాలకు కుశలాలకు పిలుచుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకొక పక్క గంజాయి, నిన్న నేను చూశాను టీవీలో గంజాయి మూటలు లారీలకు ఎత్తుతా ఉంటే మీకు తెలియదా ఎక్కడ బండిస్తూ ఉండేది? మీ కళ్ళు గుడ్డా? మీరు అక్కడ ఆపొచ్చు కదా. గంజాయి మూటలు పట్టుకుంటున్నారే కానీ గంజాయి ఎక్కడైతే పెంచుతున్నారో అక్కడ పోయి ఆపొచ్చు కదా. లేదు, మందు నేను వస్తుంటే క్యూల్లో నిలబడి ఉంటారు బార్ల ముందు తమ్ముళ్ళు, ఎందుకో ఇదంతా డ్రగ్స్, గంజాయి, మందు, దీనికి అంతటి కారణం ఏంది? నిరుద్యోగం, ఫ్రస్ట్రేషను. ఈ
मंत्री व्यक्ति వయసుకు తగ్గట్టు మాట్లాడకుండా దిగజారుడుగా మాట్లాడటం అనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే ఇదే కోడల శివప్రసాద్ గారిని హైదరాబాద్ నుంచి విజయవాడకి ఫర్నిచర్ తీసుకొచ్చేటప్పుడు తన సొంత అవసరాలకి ఫర్నిచర్ తీసుకెళ్ళాడు ఇది పార్టీకి చెడ్డ పేరు అని వర్లరామయ్య గారు టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన పాత్రుడు ఏమయ్యాడని నేను అడుగుతున్నాను అలాగే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఆయనని మానసిక శోభకు గురిచేసి ఆయన ఆత్మహత్య చేసుకునే దానికి కారణమైనప్పుడు ఏమయ్యాడు ఈ రోజు సడన్ గా కోడల శివప్రసాద్ మీద ప్రేమ వచ్చి ఆయన పొగిడితే పొగుడుకోని గాని జగన్ మోహన్ రెడ్డి గారిని మా మంత్రిని మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముందని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలుసా జగన్ మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రజలకు ఇచ్చిన మాటని ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నెరవేర్చాలి అని చిత్తశుద్ధిగా పనిచేస్తున్న జగన్ గారిని ఈ రోజు దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకున్నారన్న విషయము అయన్న పాత్రుడు తెలుసుకోవాలి ఇప్పుడు లిక్కర్ సేల్స్ కి ఇప్పుడు లిక్కర్ సేల్స్ కి చూడండి అంటే ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఏం పీకుతారని చెప్పి అయన్న పాత్రుడు అన్నాడు ఇంకా ఏం పీకాలని నేను అడుగుతున్నా నీ ఎమ్మెల్యే పదవి పీకేశారు నీ మంత్రి పదవి పీకేశారు మీ చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి పీకేశారు మీ దొంగ అయిన చంద్రబాబు నాయుడు కొడుకు ఎవడైతే అడ్డదారిలో వచ్చి మంత్రి అయ్యాడో వాడిని ఎమ్మెల్యే కూడా కాకుండా వాళ్ళ జెండాను కూడా పీకేసిన సంగతి తెలుసుకోండి మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ జెండాని పీకి పాడేసిన సంగతి తెలుసుకో ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అయన్న టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సనత్ కుమార్ శ్రీనివాసన్ బండి పార్థసారథి రెడ్డి బుర్రా మసూదన్ యాదవ్ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో ఐదుగురు బోర్డు సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం కాఫీ టేబుల్ బుక్ ను అదనపు ఈవో అందించారు అనంతరం ఆలయం వెలుపల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బండి పార్థసారథి రెడ్డి మసూదన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అవకాశాన్ని జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు త్వరలోనే ప్రజలందరూ కరోనా నుండి పూర్తిగా బయటపడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు డిప్యూటీ ఈవో జనరల్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు కటాక్షములతో ఆయనకు సేవ చేసుకునే అవకాశం రెండోసారి నాకు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర ప్రజలు ఈ కరోనా బారి నుండి సురక్షితంగా బయటపడాలని అందరూ బాగుండాలని తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సమంత దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం